ఎంత పర్ఫెక్ట్గా మనం వర్క్ చేయించుకున్నా కూడా అది గ్లాస్ వర్క్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు గ్లాస్ వర్క్ చేయించుకుంటూ ఉంటే ఈ ఒక్క 1 నిమిషం వీడియోని చూడండి చాలు, కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను. ఇక్కడ నేను చేయబెట్టి చూపిస్తున్నది ఏందనేది అనుకుంటున్నారా, ఇది టఫన్ గ్లాస్ అండి. ఎలివేషన్లో మనం రన్నింగ్ టైప్ అయితే వేస్తూ ఉంటాము. ఇది 2 mm అంటే దాదాపు 1/2 inch టఫన్ గ్లాస్. ఇది నార్మల్ గ్లాస్ కన్నా టఫన్ గ్లాస్ రేట్ ఎక్కువ, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు. ఇక్కడ ఈ గ్లాసు వల్ల నాకు 6,000 రూపాయలు అయితే నాకు లాస్ అయింది, మళ్ళీ ట్రాన్స్పోర్టు మళ్ళీ తెప్పించుకోవడానికి. ఫిట్టింగ్ అయితే ఎవరైతే ఫిట్ చేసే అతనే మళ్ళీ ఫిట్టింగ్ చేశాడు, ఎందుకంటే మిస్టేక్ వాల్ సైడ్ నుంచే ఉన్నింది. కొంతమంది ఉంటారండి, అందరూ కాదు కొంతమంది ఉంటారు, వర్క్ చేస్తా ఉన్నా కూడా ఆడుతూ పాడుతూ దాన్ని పాడు చేస్తూ ఉంటారు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ నేను చేయబెట్టి చూపిస్తున్నాను కదా చూడండి, వర్క్ చేస్తూ చేస్తూ ఆఫ్టర్ క్లీనింగ్లో ఉప్పు కాగితం అయితే రుద్దేశాడు అతను. మీకు స్క్రాచెస్ బాగా చూస్తున్నారు కదా, ఇది నేను కస్టమర్స్కి అయితే ఇచ్చాను. మీరు గ్లాస్ వర్క్ చేయించుకునేటప్పుడు లో అది మిర్రర్ గ్లాస్ అయినా ఎలివేషన్లో రన్నింగ్ గ్లాస్ అయినా జాగ్రత్తగా మీరు దగ్గర ఉండండి ఆ ఫిట్టింగ్ జరిగే వరకు, ఎస్పెషల్లీ క్లీన్ చేసి ఇచ్చేటప్పుడు. మీరు దగ్గరుండి చేసుకున్నారంటే మీకు ఇలాంటి మిస్టేక్ అయితే జరగదు. గ్లాస్ ఫిట్టింగ్ అప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దాదాపు ఒక 8 నిమిషాల వీడియో అయితే నేను తొందరలోనే పెట్టబోతున్నాను. ఈ ప్రాజెక్టు నాది కంప్లీట్ అయిపోవచ్చింది, దీని వీడియో వస్తుంది. మీ గ్లాస్ ఫిట్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మనం దగ్గరుండి ఎలా చేసుకోవాలి, సో మంచి క్వాలిటీ ఏంటి, అసలు ఎగ్జాక్ట్గా గ్లాస్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనే విషయాలని నేను షేర్ చేస్తాను. దయచేసి మీరు ఈ మిస్టేక్ కాకుండా చూసుకోండి, సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.